50% ఆఫ్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ గవర్నమెంట్ కోటా కౌన్సిలింగ్ ద్వారానే వస్తారు ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు ఏ కేటగిరీ ఎలా ఉంటది బి కేటగిరీ ఎలా ఉంటది సి కేటగిరీ ఎలా ఉంటది ఏ కేటగిరీకి గవర్నమెంట్ లో 60,000 తోటే మేము 50% ఆఫ్ సీట్స్ మేము గవర్నమెంట్ కి ఇచ్చి పేద విద్యార్థుల మెరిట్ విద్యార్థులకు మేము దాఖలు తయారు చేస్తాం అంటే మాతాన 150 సీట్లు ఉంటే 75 సీట్లు కౌన్సిలింగ్ ద్వారా 60,000 ఫీజుతో మేము చెప్తున్నాం గవర్నమెంట్ కు పారలల్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం 60,000 కే ఎంబీబీఎస్ డాక్టర్ తయారైతున్నది దాని ఇంకా ఎంత ఖర్చు అవుతుంది హాస్పిటల్ గానీ మెడికల్ కాలేజ్ గానీ ప్రొఫెసర్లు గానీ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది నెలకు ఎంత పెద్ద శాలరీ అవుతుంది వాళ్ళు ఇచ్చే 60,000 శాలరీ ఎంత మందికి సరిపోతుంది అయినా మేము పేదలకు సేవ చేయాలి మానవ సేవయే మాధవ సేవ మాకు భగవంతుడి ఇవన్నీ కూడా ఆశీర్వాదం కల్పించిండు ఇన్ని పెద్ద సమస్యలు ఇచ్చిండు మనం మెడికల్ కాలేజ్ కూడా పెట్టాలి ఎంత ఎత్తున పేదలకు కూడా సేవ చేయాలని చెప్పి ఉచితంగా రోజు 1000 మందికి భోజనం పెట్టి వైద్యం అందించి వాళ్ళకు మందులు కూడా ఫ్రీగా ఇస్తాను నేను రోజు మా హాస్పిటల్ దానికి తోడు ఏ కేటగిరీ 60,000 తోటి కౌన్సిలింగ్ పోతారు బి కేటగిరీ 11.5 లక్షల తోటి కౌన్సిలింగ్ చేస్తుంది గవర్నమెంట్ సి కేటగిరీ 23 లక్షల తోటి కౌన్సిలింగ్ చేస్తుంది ఇదంతా కూడా మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక గత 4 సంవత్సరాల సంది ఏ బిసి పెట్టి వాళ్ళకందరికి కూడా సరిపోని ఫ్రీ వచ్చినట్టు చేసి మాకందరు కాలేజ్ వాళ్ళకు వాళ్ళకందరు పెట్టి మేనేజ్మెంట్ కోటర్ తీసేసింది మెడికల్ కాలేజ్ కౌన్సిలింగ్ కి 150 సీట్లు ఉన్నాయంటే ఏ కేటగిరీ 75 పోతాయి బి కేటగిరీ 35% మిగతా 15% రిమైనింగ్ సి కేటగిరీ దానికి 23 లక్షల ఫీజు ఉంది అది కూడా కౌన్సిలింగ్ గవర్నమెంట్ చేస్తారు ఈ రోజు ఎంబీబీఎస్ నా కొడుకు చదవాలన్నా నా కాలేజీ సీట్ కాదు నేను డొనేషన్ తో ఇయ్యలేను నేను ఆ సీటు చెప్పి వాళ్ళకు అడ్మిషన్ ఇయ్యలేను నా కొడుకు ఎందుకంటే అంత ఆన్లైన్ వాడు కూడా ఆన్లైన్ అని రావాల్సింది నా కొడుకు కూడా చదవాలంటే ఆన్లైన్ రావాలి మాత్రం 100 కోట్లు నేను చెప్పేది అందుకే కదా ఏదైనా ఆన్లైన్ ఏదైనా కౌన్సిలింగ్ నీకు ఇక డొనేషన్ ఎట్లా వచ్చినాయి మేనేజ్మెంట్ కోటానే లేదు మేనేజ్మెంట్ కోట లేనప్పుడు డొనేషన్స్ ఎట్లా వస్తుంది 100 కోట్లు ఎట్లా వస్తాయి చెప్పి యాడికెళ్ళి కలెక్ట్ చేస్తాం పోయి యాడ దొరికినాయి మేము కలెక్షన్ చేస్తే దొరకాలి కదా పైసలు ఇప్పుడు నేను మా ఇద్దరు కొడుకులు మా ఇళ్ళల్లా మా కాలేజీలల్లా మా ప్రొఫెసర్లల్లా మా టీచర్లల్లా అందులో దొరికితే మీరు చెప్తే పరిశాన్ అవుతుంది 28 లక్షలు నాకు కూడా దీపావళి నాడు పూజ చేస్తే 3 లక్షలు పెట్టాం అలా అదే 3 లక్షలు కొత్త కట్టి ఉంది ఇంకో 3 లక్షలు మా మెసేజ్ చేస్తాను నేనంతా సింపుల్ మ్యాన్ మీరు చూస్తూ నేను ఉంగరాలు పెట్టా డైమండ్స్ పెట్టా పెద్ద కాస్ట్లీ బట్టలు వెయ్యా రబ్బర్ చెప్పులు దొరుకుతా అదంతా కూడా సింపుల్ లివింగ్ హై థింకింగ్ లో పద్ధతి ఎందుకంటే సేవ చేయాలి మంచి విద్యార్థులను తయారు చేయాలి మంచి విజ్ఞానవంతులను తయారు చేయాలి మా కేసీఆర్ సారే మా కార్యక్రమం.